సెప్టెంబర్ నుంచి భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్ట్ల సిరీస్ ఆరంభం కానుంది ఈ సిరీస్ కి ఎంపిక కావాలంటే బుచ్చిబాబు టోనీ దులీప్ ట్రోఫీలు యువ క్రికెటర్స్ కి మంచి అవకాశం ఉత్తమ ప్రదర్శన చేసిన వారిని బిసిసిఐ సెలెక్టర్స్ ఎంపిక చేయబోతున్నారు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుర్రాలకి మద్దతుగా నిలుస్తాడన్న విషయం తెలిసిందే అయితే ఎన్ని ట్రోఫీస్ ఆడినా తనకు తుది జట్టులో స్థానం దక్కడం కష్టమే అని యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అంటున్నాడు గతంలో దేశవాలి క్రికెట్ లో పరుగుల వరద పారించిన ఛాన్సులు మాత్రం రాలేదు ఇప్పుడు దానిని గుర్తు చేసుకుంటూ సర్ఫరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు తాజాగా సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ నేను ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగుతున్నా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకే నిత్యం ప్రయత్నిస్తా ఇప్పటి నేను చేసింది కూడా అదే భవిష్యత్తులోనూ దీన్నే కొనసాగిస్తా తప్పకుండా నా కెరియర్లోనూ మంచి బ్రేక్ వస్తుంది అని భావిస్తున్నా అందుకు కాస్త వేచి ఉండాలి ఇలా జరగడం కూడా నాకు కలిసి వచ్చే అంశమే ఎక్కువగా దేశవాలి క్రికెట్ ఆడితే మరింత అత్యుత్తమ బ్యాటర్గా మారేందుకు అవకాశం ఉంటుంది అని అన్నాడు అయితే టెస్టులోకి అరంగేట్రం చేసినప్పుడు తొలి మూడు బంతుల్ని ఎదుర్కొనే సమయంలో కంగారు పట్ట కాసేపటికి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చా నేను దేశవాలి క్రికెట్ లో ఎలా ఆడానో అంతర్జాతీయ మ్యాచ్ లో అలానే ఆడా ప్రత్యర్థి బౌలర్ వైపు చూడకుండా బంతిపై మాత్రమే ఫోకస్ పెట్టా అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పాడు అయితే గతేడాది ఇంగ్లాండ్ పై టెస్ట్ అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ తొలి మ్యాచ్లోనే దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు ఇప్పటి వరకు మూడు టెస్టులాడి రెండు వందల పరుగులు చేయగా ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి